హలో మై డియర్ క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. రైట్ నౌ మన టాపిక్ ఏంటంటే ది మోస్ట్ ప్రెస్టేజియస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గురించి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇవాళ నుంచి ప్రతివేదికగా ఆస్ట్రేలియా భారత జట్ల మధ్య ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. టీంలోకి కొత్త కుర్రాళ్ళైన నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా ఎంట్రీ ఇచ్చేశారు. అయితే ఆసీస్ లో గత రెండు సిరీస్లు గెలిచినా కూడా టీమిండియా జీరో ఎక్స్పెక్టేషన్స్ తో ఈసారి బరిలోకి దిగింది. వాళ్ళ దేశంలో వాళ్ళ పిచ్ కండిషన్స్ పై ఆడుతున్న ఆస్ట్రేలియాను ఓడించడం టీమిండియాకు బిగ్ టాస్క్ గానే మారిందని చెప్పాలి. అయితే కంగారు జట్టుపై రివెంజ్ తీర్చుకోవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. రోహిత్ ఆబ్సెంట్ తో ఈ మ్యాచ్ కు బుమ్రా కెప్టెన్సీ వహిస్తున్నాడు. అయితే తొలి సెషన్ లోనే మన స్క్వాడ్ ఇబ్బంది పడ్డారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ డక్అట్ అవగా కేఎల్ రాహుల్ 26 పరుగులు మాత్రమే చేశాడు. అతని తర్వాత వచ్చిన పడిక్కల్ కూడా డక్అట్ అయ్యాడు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో పిచ్ లోకి వచ్చిన విరాట్ కోహ్లీ కేవలం 5 రన్సే చేసి హెజల్వుడ్ బౌలింగ్ లో స్లిప్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. గత కొంతకాలంగా టెస్టుల్లో కోహ్లీ పర్ఫార్మెన్స్ అస్సలు బాగలేదు. వైట్ బాల్ క్రికెట్ లో రాణించినట్లు టెస్టుల్లో ఆడలేకపోతున్నాడు. ఇండియాలో స్పిన్నర్లకు అవుట్ అయ్యే కోహ్లీ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి పిచ్లపై ఫేసర్లను ఎదుర్కోలేకపోతున్నాడు. బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో పరుగులు సాధిస్తాడని ఫ్యాన్స్ భావిస్తే హెజల్వుడ్ వేసిన బౌన్సర్ కు వికెట్ పారేసుకున్నాడు. నిజాయితీగా చెప్పుకోవాలంటే కోహ్లీ ప్లేస్ లో వేరే ఏ ప్లేయర్ ఉన్నా ఈ పాటికి వేటు పడేది. అయితే కోహ్లీ కాబట్టి ఫామ్ లో లేకున్నా కూడా జట్టులో ప్లేస్ అయితే ఉంది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్ చూస్తే మాత్రం భయంకరంగా ఉన్నాయి. ప్రస్తుతం కోహ్లీ జట్టుకు భారంగా తయారయ్యాడని, టెస్టుల్లో చివరి 10 ఇన్నింగ్స్ లో లో ఆర్డర్ బ్యాట్స్మెన్స్ కంటే తక్కువ పరుగులు చేస్తున్నాడని, కోహ్లీ క్రికెట్ కు గుడ్ బై పలికితే గౌరవంగా ఉంటుందని, వేటు వేయించుకునే వరకు వెళ్లకూడదని పోస్టులు పెడుతున్నారు. బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో కోహ్లీ ఇదే ఫామ్ ని కంటిన్యూ చేస్తే మాత్రం వేటు పడే అవకాశం కూడా ఉంది. అయితే చూడాలి, ఇప్పటికే 4 వికెట్లు పోగొట్టుకున్న టీమిండియా లంచ్ బ్రేక్ టైంకి కేవలం 51 పరుగులు మాత్రమే చేసింది. ఇలా ఉంటే భారత్ కు ఇది లో స్కోర్ మ్యాచ్ అవడం ఖాయం. దీని ఇంపాక్ట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మీద కూడా ఉంటుంది.